సమాజం అద్భుతంగా పురోగమించాలంటే శాంతితోని సహనంతోని సర్వజనుల యొక్క సంక్షేమాన్ని కాంక్షించి ముందుకు పోవాలి గాని మతపిచ్చి లేపి కులపిచ్చి లేపి ప్రజలను చీలదీసి విడదీసి ఆ పద్ధతులు అవలంబించితే అది ఒక నరకం లాగా తయారవుతది ఒక తాలిబాన్ వ్యవహారం లాగా తయారైతది ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారైతది భయంకరమైన మంటలు మండుతాయి ఆ విద్వేషాలతోని రేపు జాతి జీవనాడే దహించుకొని పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి యువకులు ముఖ్యంగా దయచేసి అప్రమత్తంగా ఉండాలి చాలా తెలివి ఆలోచన చేయాలి మేధావులతో చర్చలు పెట్టాలి మీరు కూడా దయచేసి మీ గ్రామాలకు పట్టణంలో మీ వార్డులకు పోయిన తర్వాత మీ మిత్రులతోని సహచరులతోని ఈ రోజు సాయంత్రం తప్పకుండా ఈ చర్చ పెట్టాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా నేను చెప్పేది తేలికైన మాటలు కాదు భారతదేశంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా ఒక నాయకునిగా బాధ కలిగి ఈ దేశం చెడిపోకూడదు అనేటువంటి ఆవేదనతోనే నేను ఈ మాట చెప్తున్నా తప్ప నేను ఎవరికో వ్యతిరేకించిన ఈ మాట చెప్పడం లేదు ఉన్న వాస్తవాలే మీ ముందు నేను పెడతా ఉన్నా కాబట్టి మనం ఇంత బాగుపడ్డా కేంద్రంలో కూడా మంచి ప్రభుత్వం ఉంటేనే పూర్తి అభివృద్ధి కామకమైన ప్రభుత్వం ఉంటేనే పక్షపాత వైఖరులేని ప్రభుత్వం ఉంటేనే మనకు అక్కడ పనిజరిగేటువంటి అవకాశం ఉంటుంది ఆ దేశం బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది యావత్ దేశ అభివృద్ధిలో మన అభివృద్ధి కూడా ఇమిడి ఉంటుంది కాబట్టి మనం ఆ చైతన్యాన్ని సంతరించుకోవాలి భవిష్యత్తు రాజకీయాలలో భారతదేశానికి ఒక వెలుగు మార్గం చూపించేటువంటి అద్భుతమైన చైతన్య వీచిక మన తెలంగాణ నుంచే వీయాలి అందులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా గతంలో కూడా మీరందరూ ఏ కార్యక్రమం తీసుకున్న మీరు అద్భుతంగా స్పందించినారు సహకరించినారు ఈ గడ్డ మామూలు గడ్డ కాదు పెద్దలు నూకల రామచంద్రారెడ్డి గారు పుట్టినటువంటి గడ్డ ఈ గడ్డ ఆయన ఎంత మహానుభావుడో మీకు చాలా మందికి తెలియదు కొత్త తరం పిల్లలకు తెలియదు ఎంత గొప్పవాడంటే ఇక్కడ పుట్టి తెలంగాణ కోసం తపించాడు తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరం పెట్టాడు తెలంగాణ కావాలని కోరుకున్నాడు అంతకు ముందు దశలు పివి నరసింహరావు గారు చాలా మంది గురువు కానీ పివి నరసింహరావుకి గురువు మన నూకల రామచంద్రారెడ్డి గారు పివి గారు నూకల రామచంద్రారెడ్డి గారి శిష్యులు అంత గొప్ప మేధావి గొప్ప పట్టుదల ఉన్న వ్యక్తి అపోజిషన్ లీడర్గా ఉన్నా గవర్నమెంట్లో ఉన్నా చాలా అద్భుతంగా పనిచేసినటువంటి వ్యక్తి ఒకరోజు ఆయనకు మంత్రి పదవి ఇచ్చి పివి నరసింహరావు గారికి ఇవ్వకపోతే నేను తీసుకోనని చెప్పిండు ఆయన ఎందుకు తీసుకోమంటే ఈ పిల్లవాడిలో స్పార్క్ ఉంది వీడు రాబోయే రోజుల్లో పెద్ద నాయకుడు అవుతాడు వీని ఇక్కడనే చిదిమేయకండి మీరు అతనికి ఇస్తేనే నేను తీసుకుంటానని చెప్పి ఇద్దరికి ఒకసారి ఇస్తేనే తీసుకుని పనిచేసినటువంటి వ్యక్తి మరి ఆయన ఆయన దీవెనతోని పివి నరసింహరావు గారు ఎక్కడ దాకా ఎదిగినారు భారతదేశానికే ప్రధానమంత్రి అయిపోయేటువంటి పరిస్థితి జరిగింది మనం కళ్ళారు చూసినాం అంత పటిష్టమైన ఆలోచన అంత ముందు చూపున్నటువంటి దీర్ఘదర్శి మహనీయుడు నూకల రామచంద్రారెడ్డి గారు గత సమైక్య రాష్ట్రంలో మన తెలంగాణ తేజాలను పట్టించుకున్న పాపన పోలేదు నేను మీ అందరి మధ్య నేను గర్వంగా ప్రకటిస్తా ఉన్నా వారి పేరు మీద బ్రహ్మాండమైన ఒక సంస్థ కూడా మనం రాబోయే రోజుల్లో పేరు పెట్టుకుందాం వారి పేరు చిరస్థాయిగా ఉండే విధంగా ఇక్కడ మహబూబాబాద్ వారి స్వస్థలం కాబట్టి ఇక్కడి నుంచి దగ్గర 4 కిలోమీటర్లలోనే వారి గ్రామం కూడా ఉంది కాబట్టి మహబూబాబాద్ సెంటర్లో బ్రహ్మాండమైన కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వరంగల్ జిల్లా కేంద్రంలో కూడా బ్రహ్మాండంగా వారి కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది వారి స్మారకార్థం ఒక మంచి పెద్ద ఇన్స్టిట్యూట్ కు త్వరలోనే వారి పేరు కూడా పెట్టుకుంటాం ఈ గడ్డ మీదకి వచ్చి నూకల రామచంద్రారెడ్డి గారిని తరించుకోకపోతే మన సభ సంపూర్ణం కాదు కాబట్టి ఆ మహనీయుని స్మరించుకోవడం జరిగింది ఆ రకంగా మనమందరం కూడా వారికి జోహార్లు అర్పిద్దాం మీరందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారందరికీ కూడా మనం నూకల రామచంద్రారెడ్డి గారికి జోహార్లు అర్పిద్దాం నేను ఇంతకు ఇందాక మనవి చేసినటువంటి మాట తప్పక మీరు పోయిన తర్వాత ఎందుకు కేసీఆర్ ఈ మాట మనల్ని కోరిండు అనేది మీరు చర్చ చేస్తే మీ నిజానిజాలన్నీ బయటకు వస్తాయి ఆ విధంగా చక్కటి ప్రజాప్రతినిధులతో మంచి అధికారులతో మీరందరూ ముందుకు పురోగమిస్తున్నారు ఇంకా పూర్తి సహకారం ప్రభుత్వ పరంగా మీకు ఉంటుంది ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేస్తూ చాలా విషయాలు చెప్పాలి ఉన్నప్పటికీ కొత్తగూడెం ప్రోగ్రాం నేను క్యాచ్ చేయాలి కాబట్టి నన్ను వదిలిపెట్టాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై భారత్.